ఈ రోజు నాకు నాన్న లేడు, బాబాయని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు, నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా? బాధేస్తుందా లేదా తమ్ముళ్ళు మీకు? బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అక్కడి నుంచి ప్రభుత్వం విచారణ చేస్తా ఉంటే విచారణ చేయకూడదని, పోలీసుల మీద నమ్మకం లేదని, సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో మళ్ళీ నా మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మళ్ళా చూడండి, ఈరోజు చిన్నాన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు. ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది, రెండో పెళ్ళే దీనికి కారణమని మళ్ళీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే, అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగున మలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. అవునా కాదా? కడాన కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైనే కేసు పెట్టాడు, రేపు ఎల్లుండి ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్నా, కమలాపురులు కడప వాసులను అడుగుతున్నా. మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని. రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషుల్ని చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా. ఓ కిల్డ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా, మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను.